ಪುರಾ ಕೃತಯುಗೇ ರಾಮ ಪ್ರಜಾಪತಿ ಸುತಪ್ರಭು ಪುಲಸ್ತ್ಯೋ ನಾಮ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಸಾಕ್ಷಾದಿವ ಪಿತಾಮಹ. ನಾಯ್ನ ಪುರಾಕೃತ ಯುಗೇ, ಕೃತಯುಗಂಲೋ ಕಾನಕಪ್ಪಡು ಪ್ರಜಾಪತಿ ಸುತುಡು ಅನಗಾ ಬ್ರಹ್ಮದೇವನಿಗೆ ಪುತ್ರುಡೈನಟುವಂಟಿ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಉನ್ನಾಡು ಪುಲಸ್ತ್ಯುಡು. ಪುಲಸ್ತ್ಯುಡೈನಟುವಂಟಿ ಮಹಾತ್ಮಡು ಇತಡು ಸಾಕ್ಷಾದಿವ ಪಿತಾಮಹ ಬ್ರಹ್ಮಂತಡಿ ವಾಡೇ ಬ್ರಹ್ಮ ಮಾನಸ ಪುತ್ರುಡು. ಆ ಮಹಾತ್ಮಡು ಅನ್ನಿ ವಿಧಮುಲ ಬ್ರಹ್ಮತೋ ಸಮಾನಮೈನ ಕೀರ್ತಿ ಕಲಿಗಿನ ವಾಡು ಸಾಧನ ಚೇಸ್ಕೋಡಾನಿಕೆ ತಪಸ್ಸುಕೈ ಮೇರು ಪರ್ವತಾನಿಕೆ ಚೇರುಕುನ್ನಾಡು ಅನಿ. ಎಂದುಕಂಟೇ ಮಹಾತ್ಮಲು ನಿರಂತರಂ ತಪೋನಿಷ್ಠಲು ಉಂಟಾರು, ವಾರಿ ಧರ್ಮಂ ಅದಿ, ಮಹರ್ಷಿಲ ಧರ್ಮಂ ತಪಸ್ಸು. ಆ ತಪಸ್ಸುಕೈ ವಾರು ಮೇರು ಪರ್ವತಂ ಯೊಕ್ಕ ಪಾರ್ಶ್ವಂಲೋ ತೃಣಬಿಂದು ಅನೇಟುವಂಟಿ ರಾಜರ್ಷಿ ಯೊಕ್ಕ ಆಶ್ರಮ ಪ್ರಾಂತಂಲೋ ಸಾಧನ ಚೇಸ್ತುನ್ನಾಡು. ಎಂದುಕಂಟೇ ಮನಂ ಕೂರ್ಚುನಿ ಎಕ್ಕಡೋ ಜಪಂ ಚೇಸ್ಕೋವಚ್ಚು ಇದು ಬಾಗುಂದು ಕದಾ ಅನಿ ಮನಕು ತಿಳಿಯದು ಅದು ಏ ಋಷಿ ಆಶ್ರಮ ಪ್ರಾಂತಮು. వారు అనుగ్రహిస్తేనే మీరు మఠం వేయగలరు, లేకపోతే రెండు నిమిషాలు లేచిపోతారు అక్కడి నుంచి. అందుకే సాధన చేసుకుందాం అని ఒక చోటకి వెళ్తాం, వెంటనే ఏదో కబురుస్తుంది వచ్చేస్తాం. ఎందుకు? ఆ ఋషులు వీడిక్కడ యోగ్యుడు కాడని తరిమి కొట్టారని అర్థం అనమాట. మనకు తెలియదు అది, వాళ్ళు కనబడక్కర్లే, వాళ్ళు అనుగ్రహిస్తారు. ఇవన్నీ రహస్యములండి. మొత్తానికి మేరు పర్వతం యొక్క పార్శ్వభాగమనందు తృణబిందు అనేటువంటి రాజర్షి ఆశ్రమ ప్రాంతంలో ఈ మహర్షి చాలా కాలం తపస్సు చేసుకుంటున్నాడు. వెంటనే తృణబిందుస్తూ రాజర్షి తపసా జ్యోతిత ప్రభ ధ్యానం వివేశ తచ్చాపి అపశ్య దృషి కర్మణం. తృణబిందువు ధ్యానయోగంతో జరిగింది తెలుసుకున్నాడు. ఇది మహాత్ముని యొక్క సంకల్పం వల్ల జరిగిందని వెంటనే కూతుర్ని తీసుకుని వచ్చాడు. అక్కడికి వచ్చి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, మహాత్మా, మీరు సామాన్యులు గారు, సాక్షాత్ బ్రహ్మ యొక్క పుత్రుడైన పులస్త్యులు, మీరు పులస్త్య బ్రహ్మ అంటారు మిమ్మల్ని, ఇంకేం చెప్పేది? ఆ నామమే మీరు బ్రహ్మతో సమానులని చెప్తున్నది. మొత్తానికి నేను కోరుకుంటున్నది ఏమిటి అంటే, నా కుమార్తెను మీరు చేపట్టి నన్ను ధన్యుణ్ణి చేయండి అన్నాడు. ఇక్కడ అది శపిస్తావా? నేను శపిస్తాను అనలేదు. ఇక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియాలి. ఆ మహాత్ముడు కోపంతో ఏమీ శపించలేదు. ఆయన ఎప్పుడో అన్నమాట ఇక్కడ భరించిందంతే. అంత యోగ్యుడైనటువంటి వాడు భర్తగా దొరకడం కంటే ఒక ఋషికి కావలసింది ఏమిటండి, తన కూతురికి యోగ్యుడైన ఋషి దొరకడం కంటే. అందుకు స్వీకరించమని చెప్పగానే ఆయన సంతోషంగా స్వీకరించాడు. ఆమె ద్వారా ఒక ఉత్తముడైనటువంటి పుత్రుడు కలిగాడు. ఆయనకు రెండు పేర్లు పెట్టేట. ఒకటి, పులస్త్యుడినైన నాకు కలిగేడు గనక ఇతనికి పౌలస్త్యుడు అని పేరు పెడుతున్నాను నేను. అంతేకాదు, యస్మాత్ విశ్రుతో వేదస్త్వయేహ అధ్యయతో మమ తస్మాత్ స విశ్రవానామ భవిష్యతి న సంశయ. నేను వేదాధ్యయనం చేస్తుంటే నువ్వు విశ్రుతముగా అంటే చాలా స్పష్టముగా విన్నావు. విశ్రావము అంటే స్పష్టముగా వినుట. నేను వేదాధ్యయనం చేస్తూ ఉండగా స్పష్టంగా విన్నావు అంటే నా వేదాధ్యయనం వల్ల ముందు నీ శరీరం పవిత్రమైపోయింది, తర్వాత నా చూపు వల్ల ఈ సంతానం కలిగింది. కనుక నీలో ప్రవేశించేది రెండు తేజస్సులు, వేదమయమైన తేజస్సు ఒకటి, దృష్టిపరంగా వచ్చిన తేజస్సు ఒకటి. కనుకని ఈ పుత్రుడు వేద తేజస్సుతో ఉన్నవాడు. కనుక వేదములు వింటూ ఉండగా కలిగినటువంటి గర్భం గనక ఇతనికి విశ్రావుడు లేదా విశ్రవసుడు అనేటువంటి శ్రవస్ అనే శబ్దం మనకు ఉపమ శ్రవస్తమం అక్కడ వస్తుంది చూడండి, వైద శబ్దం శ్రవస్ అనేది. అందుకు ఇతనికి రెండు పేర్లు ఇచ్చారు, విశ్రవుడు. మన విశ్రావసుడు అని వ్యవహారంలో కూడా అంటూ ఉంటాం, విశ్రవుడు అని పేరున్నది. కనుక పౌలస్త్యుడు, పులస్త్య బ్రహ్మ తనయుడు గనక పౌలస్త్యుడు, విశ్రవుడని రెండు పేర్లున్నాయి. అప్పుడు చిత్రం ఏంటంటే ఇతరు కూడా పితృభక్తుడై తండ్రి ధర్మాన్ని అతి త్వరగా అందుకున్నట్టు ఈయన, అంటే తపస్సును అందుకున్నాడు. అద్భుతమైన తపశ్శక్తి సంపన్నుడై ఆయన తపోనిష్టలో ఉన్నాడు. అథ పుత్ర పులస్త్యస్యా విశ్రవా మునిపుంగవ అచిరేణైవ కాలేన పితేవ తపసి స్థిత. తండ్రి వలే ఉన్నట్టు మొత్తం, అంటే తండ్రితో సమానమైనటువంటి తపస్సిద్ధిని పొందాడు. ఆ సమయంలో ఈ గొప్ప మునిని తెలుసుకుని భరద్వాజ మహర్షి, భరద్వాజులు ఎందరో ఉన్నారు ఇక్కడ, ఏ భరద్వాజుని వెతకక్కర్లేదు, భరద్వాజో మహాముని అన్నారు. ఆయన తన యొక్క కుమార్తెను ఈయనకి భార్యగా ఇచ్చాడు. ఎవరిని? విశ్రవసుడికి భార్యగా ఇచ్చి కన్యాదానం చేశాడు భరద్వాజ మహాముని తన కుమార్తెను. ఆమె పేరేమిటి అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పకపోయినా దేవవర్ణినీం స్వసుతాం అన్నారు. ఇక్కడ దేవవర్ణిని అనేది నామముగా అనుకున్నా తప్పేమీ లేదు, అంటే దివ్యముగా వర్ణించదగినది అని భావం తీసుకోవచ్చు. అటు తర్వాత వారి ఉభయులకి తనయుడు కలిగేట, అంటే విశ్రావసుడికి దేవవర్ణినికి కలిగినటువంటి తనయుడు. అప్పుడు పితామహ తాతగారు చూశారు, ఎవరు? పులస్య బ్రహ్మ. ఆయన చూసి వెంటనే చెప్పాడు. అతడు కూడా ఉద్భవిస్తూనే బుద్ధులు ఏంటో బయటపడిపోతాయండి, ఋషులు గ్రహించగలరు. దృష్ట్వా శ్రేయస్కరీం బుద్ధిం, చూడండి ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నాము, వాల్మీకి ఎంత అద్భుతంగా హితోపదేశం చేస్తాడు. దృష్ట్వా శ్రేయస్కరీం బుద్ధిం,
ఇతడికి శ్రేయస్కరి అయిన బుద్ధి ఉన్నది అన్నాడు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బుద్ధి ఉంటుంది. బుద్ధి అంటే ఆలోచన శక్తి. ఇతడికున్న బుద్ధి ఎలాంటిదంటే అందరికీ శ్రేయస్సు కలిగించాలి అనే బుద్ధి ఇతడికున్నది అన్నాడు ఇక్కడ. ఇంత అందరికీ శ్రేయస్సు కలిగించాలనే బుద్ధి ఎవడుకుందో వాడి కంట్రోల్లో ధనం ఉంటే బాగుంటుంది అనిపించిందిట. ఈ మాట మనకు వాల్మీకి ఇస్తున్న గొప్ప సందేశం ఏంటంటే, ఫైనాన్షియల్ అథారిటీ ఎవడికి ఇవ్వాలి అంటే ప్రజలకి శ్రేయస్సు కల్పించాలనే బుద్ధి ఉన్నవాడికి ఇవ్వాలి. అందుకని తాను నొక్కేద్దామనేవాడికి కాదు, అది ఇక్కడ చెప్పాడంట. కనుక అధికారం ఎవడికి ఇవ్వాలంటే ప్రజాహితకాంక్ష బుద్ధితో కలిగిన వాడికి ఇవ్వాలి. ఇతడికి శ్రేయస్కరి బుద్ధి ఉన్నది కనుక ధనాధ్యక్షో భవిష్యతి, ఇతడు ధనాధ్యక్షుడవుతాడు. మొత్తం ప్రపంచానికి కావలసిన ధన సంపద పంచే విభాగానికి ఇతడు అధ్యక్షుడవుతాడు. ఎవరు? విశ్రవసుని యొక్క పుత్రుడు. మరి ఈయనకి ఏదైనా పేరు పెట్టండి అన్నట్ట. కొడుకు మనవణ్ణి తాతగారి చేతిలో పెట్టి ఇంత ఆశీర్వచనం తర్వాత అన్నట్ట, మనందరం తపస్సులు చేసుకున్నాం కానీ ఈయన తపస్సు చేస్తాడు ధనాధ్యక్షుడవుతాడని చెప్పగానే, అయితే నాన్నగారు మా అబ్బాయి గారికి మీరే పెట్టండి పేరు అని ఇస్తే అని ఒక్కసారి నవ్వి, యస్మాద్ విశ్రవసౌపత్యం సాదృశ్యాద్ విశ్రవాయవ తస్మాద్ వైశ్రవణో నామ భవిష్యత్యేష విస్తృత. ఇతగాడు విశ్రవసు పుత్రుడు, నా కొడుకు పోయినందుకు నేను పౌలస్త్యుడు అన్నాను, ఇప్పుడు ఈయనకి వైశ్రవణుడు అని పేరు పెడుతున్నాం. ఇప్పుడు మీకు ఒకటి గమనించవలసింది ఏంటంటే, దేవతల కథలు వినడం కూడా ఒక ఉపాసన రహస్యం. రాజాధి రాజాయ ప్రసయ్య సాగినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే చెప్తామా లేదా? రాజాధిరాజు అంటే కుబేరుడని పేరు. రాజరాజు రాజాధిరాజును కుబేరుడుకున్న పేర్లండి. డబ్బు ఎవడుకుంటుందో వాడే రాజాధిరాజు, ఏం చేస్తాం? కానీ ధనాధ్యక్షుడు కనుక రాజాధిరాజు ఆయన పేరు మనం చెప్పుకుంటున్నామంటే ఇది. అయితే మరి వైశ్రవణుడు అంటూ కుబేరుడు అన్నారేమి? మరి పౌలుస్తుడు విశ్రవసుడు కాలే? మరి ఈయన కుబేరుడు ఇంకా కాలేదు, అవుతాడు వచ్చినప్పుడు ఆ పేరు అర్థం. ప్రస్తుతం మాత్రం ఇతరు వైశ్రవణుడు. తండ్రి పేరు గుర్తుండేలా పిల్లాడికి పెట్టుకున్నారు, బాగుంది, వైశ్రవణుడు అని పెట్టారు. ఈ మహానుభావుడు కూడా కాస్త అవయవముల కదలిక బుద్ధి పనిచేయడం మొదలెట్టాక, ఆ యుగాల్లో బుద్ధి పనిచేయడం అనేది అత్యంత శీఘ్రంగా జరిగేది. ఇప్పుడు ఇంద్రియములు ఎదగడానికి చాలా కష్టపడాలి. ఇంకా వాడు పూర్తిగా ఎదగకుండానే భుజాల మీద పుస్తకాల మూటలు పెట్టి తోసేస్తూ ఉన్నాం మనం, తోలుతూ ఉన్నాం. కానీ పూర్వం అత్యంత సహజంగా బుద్ధిశక్తి అత్యంత శైశవ దశలోనే వికసించేది. ఆ యుగములు వేరుది, ఇది కృతయుగం నాటి కథ. తర్వాత జరిగిన కథలకు ఎన్ని యుగాలు పట్టాయో మనకు తెలియదు, కానీ మహాత్ముల ఆయువులు మనం లెక్కవేయగలమా చెప్పండి? మరి ఇప్పటికీ ఉన్నాడు కదా ఈయన గారు, కుబేరుడు గారు. సరే వైశ్రవణుడు మొత్తానికి ధనాధ్యక్షుడైన ఇంకా అవలేదు, అవబోతున్నాడండి. ఈయన తపస్సుకు వెళ్ళాడు, తండ్రి దగ్గర తాత దగ్గర అనుమతి తీసుకుని. ఈ తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడు ఆయనకి ప్రత్యక్షమై, ఏం కావాలి అంటే నా తపోధర్మం వర్ధిల్లేటట్టు దీవించండి, ఎందుకంటే ఎప్పుడు భగవంతుని అడగాల్సింది నా స్వధర్మం నేను చక్కగా చేసేటట్టు దీవించండి, ఇంకోటి అడగక్కర్లేదండి. అది అడిగితే ముచ్చటపడి ఇంకేమైనా వాళ్ళు ఇస్తారట. అప్పుడు అన్నట్ట బ్రహ్మదేవుడు, నిన్ను ధనాధ్యక్షుని చేస్తున్నాను అన్నాడు. అంతేగాని పౌలుస్త్యుడు నువ్వు ధనాధ్యక్షుడు అవుగాక అనలే, ధనాధ్యక్షుడు అవుతాడు అన్నాడు పౌలుస్త్య బ్రహ్మ. భవిష్యత్తు చెప్పాడు ఆయన, వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు, నువ్వు అవుతావు. పైగా నువ్వు కోరుకున్నది ధర్మం కోసం కోరుకున్నావు కనుక మిగిలినవన్నీ ఇస్తాను,